భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటి టక్కున చెప్పమంటే చెప్పేసేది ఏథర్, ఓలా మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంత భారీగా అమ్ముడవడానికి కారణం కేవలం వీటి బ్రాండ్ వల్లే కాదు, దీని వెనకాల ఉన్న స్మార్ట్ ఫీచర్స్. ప్రధానంగా 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉందనే స్మార్ట్ ఫీచర్స్ వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈరోజు మన వీడియోలో స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్టా, లేదంటే స్మార్ట్ ఫీచర్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్టా, దేనివల్ల కస్టమర్కి ఎక్కువ ఉపయోగం అనేది ఈరోజు మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా మనం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న పెట్రోల్ స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ వివరాలు చూద్దాం. ఉదాహరణకి టీవీఎస్ జూపిటర్ చూసుకున్నట్లయితే దీని యొక్క డిజిటల్ డాష్ బోర్డ్ యొక్క ధర 3,200 రూపాయలుగా ఉంది. అలానే హోండా యాక్టివా డిజిటల్ స్పీడోమీటర్ ధర 3,500 రూపాయలుగా ఉంది. సుజుకి బర్గ్మన్ యొక్క డిజిటల్ స్పీడోమీటర్ యొక్క ధర 4,000 రూపాయలుగా ఉంది. ఇదన్నీ మీకు డిజిటల్ నెంబర్స్లో ఉన్న లేటెస్ట్ వర్షన్ వచ్చిన డిజిటల్ డాష్ బోర్డ్ ధర వివరాలు. కానీ బైక్స్లో చూసుకున్నట్లయితే ఈ రోజుకి మన హీరో స్ప్లెండర్ కానీ ప్యాషన్ కానీ ఇటువంటి బండుల్లో ఉపయోగించే అనలాగ్ మీటర్స్ యూజ్ చేస్తారు. ఇవి కేవలం 1,200 రూపాయలకే మనకి డిజిటల్ మీటర్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఓలా మరియు ఏథర్ సంబంధించిన 7-inch TFT టచ్ స్క్రీన్ ధర చూసుకున్నట్లయితే ఓలా ఎస్ వన్ ప్రో యొక్క టచ్ స్క్రీన్ డిస్ప్లే యొక్క ధర 12,500 రూపాయలుగా ఉంది. అలానే మన ఏథర్ సంబంధించిన డిస్ప్లే ధర చూసుకున్నట్లయితే 18,400 రూపాయలుగా ఉంది. ఇక టీవీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టీవీఎస్ బేస్ వేరియంట్కి, టీవీఎస్ ఎస్ వేరియంట్కి నార్మల్ డాష్ బోర్డ్ ఇస్తున్నారు, కానీ ఎస్టీ వేరియంట్కి టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. అయితే టీవీఎస్ సంబంధించిన టచ్ స్క్రీన్ డిస్ప్లే ధరలు అనేవి మనకి తెలియలేదు, బట్ అవి కూడా మా అంచనా ప్రకారం అది కూడా ఒక 12,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఇప్పుడు మన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది, చాలా సులభంగా టాగుల్ చేసుకోవచ్చు, ఎటువంటి ఫీచర్స్ అయినా పక్కకు జరుపుకుని ఏం కావాలో మనకు నచ్చిన ఫీచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండవది నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ అనేవి ఉంటాయి, మనం సెర్చ్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మూడోది OTA అప్గ్రేడ్స్, కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటే డాష్ బోర్డ్స్ కలర్ఫుల్గా మారుతుంది. నాలుగవది, ఆ బండిని ఉపయోగించే వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు, జనాలు ఓకే ఎవరి ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి మీరు చుట్టూ మోగుతారు. ఇక చివరిగా 5వది, ఇందులో మనకి మ్యూజిక్ ఆప్షన్స్ ఉంటుంది, వైఫై కానీ బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగించడం వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటని చూసుకున్నట్లయితే దీని యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఒకసారి ఏమైనా మన వారంటీ పీరియడ్లో అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్ కానీ పగిలితే కనుక, ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ డాష్ బోర్డ్ మీద LCD, ఈ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ ధరలు అనేవి నార్మల్ డిజిటల్ స్పీడోమీటర్తో పోల్చుకున్నట్లయితే దీని ధరలు 4 రెట్లు నుండి 6 రెట్లు అధికంగా ఉంటాయి అన్నమాట. మనం పెట్టేదానికి 4-6 రెట్లు ఎక్కువ పెట్టుకోవాలి, దీనికి డబ్బులు అనేవి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీ సాఫ్ట్వేర్ కానీ మీ స్మార్ట్ డిస్ప్లే పనిచేయకపోతే మీ స్కూటర్ అనేది పనిచేయదు. ఇక మూడవది, స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు స్మార్ట్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దానికి మీరు డబ్బులు అనేవి కట్టాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, మీరు సంవత్సరం కానీ 3 సంవత్సరాల పాటు వారంటీ ఉంటుంది కదా, దాని తర్వాత మీరు గనక స్మార్ట్ ఫీచర్స్లో ఏదైనా సమస్య వచ్చి, ఏమన్నా మీరు ఉపయోగించిన స్మార్ట్ ఫీచర్స్ వల్ల కూడా మీరు ఉపయోగించకపోయినా కూడా సమస్య వస్తే మీరే దాన్ని బాగు చేయించుకోవాలి. మీరు స్మార్ట్ ఫీచర్స్ ఉందని తీసుకుంటారు, అది మీరు ఉపయోగించరు, బట్ సమస్య వస్తే కనుక మీరు దాన్ని బాగు చేయించుకోవాలి, మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసిన తర్వాత ఎవరు స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్, స్మార్ట్ ఫీచర్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే ఎవరికి బెస్ట్ తెలుసుకుందాం. స్మార్ట్ ఫీచర్స్ లేకుండా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకొచ్చంటే, ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ ఎవరైతే యూజ్ చేస్తారో, మ్యాక్సిమం వాళ్ళ ఊర్లో తిరుగుతూ చూడండి, చుట్టుపక్కల డిస్టెన్స్ అన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, రూట్స్ అన్ని తెలిసిన వాళ్ళు స్మార్ట్ ఫీచర్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం వల్లే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కారణం, వాళ్ళకి అన్ని రూట్స్ తెలుసు, ఎడిషనల్గా వాళ్ళు డాష్ బోర్డ్కి కానీ టచ్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, దీనివల్ల డబ్బులు అనేది ఆదా అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు స్మార్ట్ ఫీచర్స్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే ఆ డాష్ బోర్డ్ అనేది ఎంతో కొంత పవర్ కన్సంప్షన్ అనేది చేసుకుంటుంది, దానివల్ల ఎంతో కొంత దానివల్ల మీకు రేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక మూడో విషయం, మీరు 1,00,000 రూపాయలు పెట్టుకున్నా, 1,30,000 రూపాయలు పెట్టుకున్నా, 1,60,000 రూపాయలు పెట్టి ఒక స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ బండి కొంటే ఆ స్మార్ట్ ఫీచర్స్కి మీరు డబ్బులు పే చేస్తున్నారు. ఇనీషియల్గా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తక్కువగా అనిపించినప్పటికీ మీకు వారంటీ అయిపోయిన తర్వాత ఆ స్మార్ట్ ఫీచర్స్కి మీరు వాడినా వాడకపోయినా మీరు డబ్బులు పే చేయాల్సిందే, ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో సెగ్మెంట్ కేటగిరీ చూస్తే, స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి బాగా సూట్ అవుతుందంటే, ఎవరైతే ఎక్కువగా కొత్త ప్లేసెస్ ని ఎక్స్‌ప్లోర్ చేస్తారో టెక్నాలజీని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి స్మార్ట్ ఫీచర్స్ అనేది కరెక్ట్ గా సూట్ అవుతుంది. అలానే బడ్జెట్ ఎక్కువగా ఉండాలి, మనకి స్టైలిష్ గా ఉండాలి, ఎక్కువ హడావుడి ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం స్మార్ట్ ఫీచర్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మన జేబులో ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్కి ఒక 100 రూపాయలు పెట్టి ఫోన్ హోల్డర్ పెట్టి మన థ్రాటల్ దగ్గర తగిలించుకుంటే అదే స్మార్ట్ ఫీచర్ స్కూటర్ అయిపోయినట్టే కదా. చివరిగా మేము ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే స్మార్ట్ ఫీచర్స్ అని చెప్పి దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తున్నారో దాని మాయలు ఎక్కువ పడకండి. కారణం స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చినా కూడా దానికి మీరు డబ్బులు అనేది పే చేస్తున్నారు, వాళ్ళు ఏది ఉచితంగా ఇవ్వట్లేదు. రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫీచర్స్ ప్రస్తుతానికి కంపెనీ వాళ్ళు ఫ్రీగా స్మార్ట్ ఫీచర్స్ ఆఫర్ చేసినప్పటికీ రాబోయే రోజుల్లో వాటికి డబ్బులు అనేది వసూలు చేస్తారు. మరొకటి, ఎప్పుడైతే ఒక స్మార్ట్ ఫీచర్స్ కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో వాటికి సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా మీరు మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది అవసరమైన విషయం రేంజ్. రేంజ్ తర్వాతే మీ ఎటువంటి ప్రయారిటీ అయినా ఇచ్చుకోండి. మాకు రేంజ్ అవసరం లేదు, కేవలం స్టైల్ పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటే ఎటువంటి ఎలక్ట్రిక్ బండి అయినా తీసుకోవచ్చు. బట్ డబ్బుని ఆదా చేసుకుందాం అనుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఉపయోగపడాలంటే ఒక ఎలక్ట్రిక్ వాహనం ఖచ్చితంగా స్మార్ట్ ఫీచర్స్ అనే ఒక మాయలో పడకుండా నార్మల్ వెహికల్స్ స్మార్ట్ ఫీచర్స్ లేని ఒక తక్కువ రేట్లో తీసుకున్నా మీకు ఉపయోగం ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో మీరు ఆ స్మార్ట్ ఫీచర్స్ దాని మీద ఫోకస్ చేసుకుని తీసుకుంటే కనుక దానికి మీరు ఖచ్చితంగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా దాని పార్ట్స్ కూడా ఎక్కువ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్మార్ట్ వెహికల్కి నార్మల్ స్కూటర్కి ఉన్న డిఫరెన్సెస్. చాయిస్ ఏదైనా మీదే అండి. బట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తిగా మీకు సమాచారాన్ని చెప్పడం అనేది మా బాధ్యత. కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు మా వంతు, తర్వాత ఫైనల్గా డిసిషన్ తీసుకునే అనేది మీ వంతు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.